నమస్కారం. ఈరోజు కథ రాసిన వారు శివాని గారు. అన్నపూర్ణ గారు చెప్పిందంతా విని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యనారాయణ గారు. సరే, నాకు పనుంది, మీరు భోజనానికి వచ్చేయండి అని చెప్పి ఆవిడ కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఏదో ఆలోచిస్తున్న నందు నీ అక్క అని పిలిచాడు ఆకాష్. ఏంటి ఆకాష్ అంది నందు. నీకు పెళ్ళి ఇష్టం లేదు కదా? కార్తీక్ బావ అంటేనే ఇష్టం కదా అన్నాడు ఆకాష్. ఆకాష్ సడన్గా అలా అడిగేసరికి ఆశ్చర్యంగా, అదేం లేదు ఆకాష్, అయినా నీకెవరు చెప్పారు అంది నందు. నాకు తెలుసక్క, నేను నీకు తోడపుట్టిన తమ్ముణ్ణి. ఆ మాత్రం తెలీదా, మా అక్కకి ఏది ఇష్టమో ఏది కాదో అన్నాడు ఆకాష్. తల మీద చేయి వేసి చిన్నగా నిమిరింది నందు. అమ్మ వాళ్ళకు చెప్పొచ్చు కదా అక్క ఈ పెళ్ళి వద్దని. నందు విరక్తిగా నవ్వి, చెప్పలేను ఆకాష్ అంది. పోనీ నన్ను చెప్పమంటావా అక్క? తమ్ముడు పరిణితిని మనసులోనే మెచ్చుకొని వద్దురా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంది నందు. నిశ్చితార్థానికి ఇంకా 3 రోజులే టైం ఉండటంతో అప్పుడే పనులు ప్రారంభమయ్యాయి. వర్క్ చేసుకోవాలని ల్యాప్టాప్ ముందేసుకున్న కార్తీక్కి నందు ఆలోచనలు చుట్టుముట్టడంతో తల పట్టుకొని కూర్చున్నాడు. అప్పుడే బావ అంటూ గదిలోకి వచ్చాడు ఆకాష్. తనని చూసిన కార్తీక్, హా ఆకాష్ రా, ఏంటి ఏమైనా కావాలా అని అడిగాడు. ఏం వద్దు బావా, అది నీతో ఒక విషయం చెప్పాలి అని నసుకుతున్నాడు. ఏమైంది ఆకాష్, ఏమైనా ప్రాబ్లమా? పర్లేదు చెప్పు అన్నాడు కార్తీక్. అది బావా, అక్కకి పెళ్ళి ఇష్టం లేదు అన్నాడు. కుర్చీలో నుంచి ఉలిక్కిపడి లేచాడు కార్తీక్. నీకెలా తెలుసు అని. అక్కనే నాతో అంది బావా, అలాగే నాకు ఇంకో విషయం కూడా తెలుసు, అక్కకి నువ్వంటే చాలా ఇష్టం అని అన్నాడు. ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు కార్తీక్. కానీ ఇన్ని రోజులు తను ఎదురు చూస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ విషయం నాకెవరికి చెప్పాలో తెలియలేదు బావా, అలా అని అక్క బాధపడుతుంటే చూడలేకపోతున్నాను, అందుకే నీకు చెప్తున్నాను. ప్లీజ్ బావా, నువ్వే పెళ్ళి జరగకుండా చూడు బావా అన్నాడు అభ్యర్థనగా. తన అక్క మీద ఉన్న ప్రేమని చూసి ఆకాష్ చెంప మీద చేయి వేసి, నేను చూసుకుంటాను, నువ్వు ఇంకేం ఆలోచించకుండా వెళ్ళు అన్నాడు కార్తీక్. సరే బావా అని అక్క నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. అయితే నందుకి నేనంటే ఇష్టం ఉన్నా బయటపడటం లేదు లేదా? కానీ ఎందుకు, అయినా ఎందుకు ఈ పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది? ఏదేమైనా కానీ నందు మనసేంటో తెలియకనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను, ఇక ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ కార్తీక్ని ఒకవైపే చూసావు నందు, నువ్వు రెండో వైపు కూడా చూపిస్తా, నీ లోపలున్న ప్రేమని బయటికి లాగుతా అనుకున్నాడు కార్తీక్. తన గదిలో పడుకొని నిద్రపోతుంది నందు. అప్పుడే ఏదో సౌండ్ వినిపించడంతో లేచి చూసిన నందుకి కార్తీక్ బాల్కనీలో నుంచి తన గదిలోకి వస్తూ కనిపించాడు. నందు ఉలిక్కిపడి పైకి లేచి కళ్ళు రుద్దుకొని చూసింది. తను చూస్తుంది నిజమా కాదా అని. నిజంగానే కార్తీక్ వస్తున్నాడు. బావా నువ్వేంటి ఇక్కడ అంది నందు ఆశ్చర్యంగా. ఏం లేదు మర్తల పిల్ల, నిన్ను చూడాలనిపించి వచ్చాను అన్నాడు కార్తీక్ అలాగే ముందుకొస్తూ. ఏంటి అంది నందు అయోమయంగా. కార్తీక్ ఆగకుండా తన వైపు వస్తున్నాడు. కార్తీక్ అడుగులు ముందుకు పడుతుంటే నందు అడుగులు వెనక్కి పడుతున్నాయి. నందు అలాగే వెనక్కి వెళ్ళి గోడ కానుకుంది. కార్తీక్ కూడా తనకు చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. బావా ఏం చేస్తున్నావు అంది. కార్తీక్ ఊపిరి తనని తాకుతుంటే ఉక్కిరి పిక్కిరి అవుతూ, నేనైతే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు, ఒకవేళ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు, చేసేద్దాం అన్నాడు కార్తీక్ నందుని చూస్తూ. నందు ఏదో అనేంతలో ఐడియా అన్నాడు కార్తీక్. ఏంటి అన్నట్టు చూసింది తను. ఏం లేదు మరదల పిల్ల, సరదాగా రేప్ చేస్తాను అన్నాడు కన్ను కొడుతూ. ఏంటి అంది ఆశ్చర్యంగా నోటి మీద చేయి వేసుకుంటూ. రేప్ మరదల పిల్ల, రేపంటే తెలీదా? అదే సినిమాల్లో చూపిస్తుంటారు చూడు అదే అన్నాడు. నిజంగానే నీకు పిచ్చి పట్టింది బావా అని పక్కకు వెళ్ళాలని చూసింది నందు. వెంటనే కార్తీక్ తను వెళ్లకుండా 2 చేతులు గోడ కానించాడు. అవునే, నాకు పిచ్చి పట్టింది, అది నీ పిచ్చే, నువ్వు ఎలాగో నన్ను ప్రేమిస్తున్నా అన్న విషయం ఒప్పుకోవు, అందుకే రేప్ చేశానే అనుకో, నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటావన్నాడు కార్తీక్ చీలిపిగా నవ్వుతూ. బావా ఇది నువ్వేనా అంది నందు ఇంకా ఆశ్చర్యంగా. కార్తీక్ తన కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగాడు. కళ్ళు మూసుకొని భయంతో బిగుసుకుపోయింది నందు. కార్తీక్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో కొంతసేపటికి కళ్ళు తెరిచి చూసింది నందు.
కార్తీక్ తనని చూస్తూ కనిపించాడు. ఎంతో ఆరాధనగా, నాకు తెలుసు బావా నువ్వేం చేయవని, ఎందుకంటే నా కార్తీక్ బావ అంటే ఏంటో నాకు బాగా తెలుసు అంది నందు. తన నొదిలి పక్కకి వెళ్ళిపోయాడు కార్తీక్ విసుగ్గా. ఏంటి నందు ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా, ఎవరి కోసం మీదంతా అన్నాడు కార్తీక్ తన భుజాలు పట్టుకొని. కానీ నందు ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. నందు అడుగుతుంది నిన్నే, ప్రతిసారి ఏడుపే సమాధానం కాదు. చెప్పు ఏం జరిగింది అన్నాడు ఈసారి కోపంగా. మొదటిసారి నందు కార్తీక్ని అంత కోపంగా చూడటం. దాంతో నందు భయంతో అలాగే గోడ కానుకొని కింద కూర్చొని మోకాల మీద తల పెట్టుకొని ఏడుస్తుంది. నందు ఏడుపు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది కార్తీక్కి. తనను అలా చూడలేక తన ముందు కూర్చొని గుండెలకు అదుముకున్నాడు కార్తీక్. కార్తీక్ చుట్టూ చేతులు వేసి ఇంకా ఏడుస్తూ, నన్ను క్షమించు బావా, నేను నీకు ఏం చెప్పలేను, కానీ నేను ఈ పెళ్లి చేసుకొని తీరాలి అంది నందు. కొంతసేపటికి కార్తీక్ నందుని వదిలి పైకి లేచి, సరే నువ్వు చెప్పకపోయినా పర్లేదులే, నేను ఈ విషయం గురించి తాతయ్యతోనే మాట్లాడతాలే అని ముందుకు కదిలాడు కార్తీక్. వెళ్తున్న కార్తీక్ని కంగారుగా చూసింది నందు. ఎక్కడ నిజంగా తాతయ్యకి చెప్తాడో అని. ఒక్క నిమిషం బావా, నువ్వు తాతయ్యకి ఏమని చెప్తావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నువ్వు చెప్పిందంతా అబద్ధం, నేను ఈ పెళ్ళి ఇష్టపడే చేసుకుంటున్నాను అని చెప్తాను. తర్వాత తాతయ్య పెళ్ళి గురించిన నిర్ణయం నేను చెప్పిన దాన్ని బట్టి తీసుకుంటాడు, కానీ నీ మాటలు నమ్మి కాదు అంది కార్తీక్. ఒక్క నిమిషం నందుని చిత్రంగా చూసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తన గదిలోకి వెళ్ళిన కార్తీక్, నందు నా ముందు తలెత్తి మాట్లాడాలన్నా కూడా జంకేది, అలాంటిది ఇంత ధైర్యంగా మాట్లాడుతుందంటే అంత బలమైన కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. అయినా తను చెప్పింది కూడా నిజమే. నేను దీని గురించి తాతయ్యకి చెప్పినా నందు అది నిజం కాదు అంటే నమ్మరు, కాబట్టి ఈ విషయాన్ని నందు నోటి నుండే తాతయ్యకి చెప్పించాలి అనుకున్నాడు కార్తీక్. మరుసటి రోజు ఉదయం సత్య, అన్నపూర్ణ, ఉష, లలిత అందరూ గుడికెళ్లారు. పిల్లలింటి ముందు క్రికెట్ ఆడుకుంటున్నారు. అప్పుడే తన గది నుండి బయటకు వచ్చిన కార్తీక్కి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారు అందరూ అనుకుంటూ కిచెన్లో చూశాడు. అక్కడ నందు మామూలు లంగా ఓనిలో జుట్టును ముడి వేసుకొని పైన కబోర్డ్లో ఏదో అందుకోవాలని చేతులు పైకెత్తి తీసుకుంటుంది. దాంతో తన వెనకే నిలబడ్డ కార్తీక్కి తన నడుం మొత్తం కనిపించింది ఊరిస్తూ. అటు ఇటు దిక్కులు చూసి ఇంట్లో ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకుని కిచెన్లోకి దూరాడు. వెంటనే నందుని వెనుక నుండి హత్తుకున్నాడు కార్తీక్. అతని స్పర్శ తాకగానే అర్థమైంది తనకు అది కార్తీక్ అని. బావా ఏంటిది వదులు అంది కంగారుగా. హే పర్లేదు మర్దల పిల్ల, నన్ను చూడకున్నట్ట చూసే కనుక్కున్నావు నేనే అని అన్నాడు కార్తీక్. బావా ఎవరైనా వస్తే అసహ్యంగా ఉంటుంది వదులు అంది నందు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. కార్తీక్ తనని మరింత దగ్గరికి లాక్కుంటూ, వదలడానికి కాదు మర్దల పిల్ల, నిన్ను పట్టుకుంది అంటూ ముందుకు వంగి తన మెడ మీద. అప్పటికే కార్తీక్ చేతులు డైరెక్ట్గా తన నడుమును తాకుతుంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న నందుని అతని ముద్దు తనకి తెలియకుండానే తన్మయత్వంలోకి తీసుకెళ్ళింది. కార్తీక్ మెల్లగా తన చెవి దగ్గరకు వచ్చి, ఇదే పని ఉదయ్ చేస్తే ఒప్పుకుంటావా అన్నాడు. ఉదయ్ అనగానే టక్కున కళ్ళు తెరిచి కార్తీక్ని వెనక్కి తోసింది నందు. ఏంటి ఉదయ్ అనగానే ఆ రోజు వాడు హక్ చేసుకుంది గుర్తుకొచ్చిందా అన్నాడు కార్తీక్. ఈ విషయం బావకి ఎలా తెలిసింది అన్నట్టు చూసింది నందు. అది నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా, ఇదే కాదు నీ ప్రతి కదలిక నాకు తెలుసు మర్దల పిల్ల, అయినా ఆ రోజు వాడు కౌగిలించుకున్నందుకే అంతలా బాధపడ్డావే, మరి పెళ్ళైతే అంటూ ఆగిపోయాడు కార్తీక్. కార్తీక మాట అనగానే గట్టిగా కళ్ళు మూసుకుంది నందు. బావా ప్లీజ్ అంటూ, ఎందుకు ఇలా మాటలతోనే నన్ను చిత్రవద చేస్తున్నావు బావా అని ఏడుస్తూ అక్క నుండి వెళ్ళిపోయింది నందు. నిన్ను బాధ పెట్టాలని మాట్లాడడం లేదు నందు, ఇవన్నీ పెళ్ళి తర్వాత నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది అని హెచ్చరిస్తున్నాను అనుకున్నాడు కార్తీక్ తన వెళ్ళిన వైపు బాధగా చూస్తూ. నందు వెళ్ళిన తర్వాత గోడచాటున ఉన్న గౌతమి బయటికి వచ్చింది. అక్కడ జరిగిందంతా చూసి హా అంటూ నోటి మీద చేయి వేసుకుని, ఏం జరుగుతుంది ఇంట్లో, దీనికి పెళ్ళై వెళ్ళిపోతుందనుకుంటే ఇంకా బావ చుట్టే తిరుగుతుంది, డౌట్ లేదు కన్ఫామ్గా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది,
అదేంటో కనుక్కోవాలి, కానీ అంతకంటే ముందు ఈ విషయం అమ్మకు చెప్పాలి అని అక్కడి నుంచి వెళ్ళింది గౌతమి. నిశ్చితార్థం ముందు రోజు బయట నుంచి ఇంట్లోకి వచ్చిన కార్తీక్కి హాల్లో ఉదయ్, అతని తాతయ్య, మిగతా ఫ్యామిలీ కనిపించారు. వాళ్ళని అక్కడ చూసిన కార్తీక్, వీళ్ళేంటి ఇక్కడున్నారు, ఎంగేజ్మెంట్ రేపు కదా, ఇప్పుడెందుకు వచ్చారు, ఏం జరిగింది, అందరంత సీరియస్గా ఉన్నారు అనుకున్నాడు. అప్పుడే భూపతి గారు మాట్లాడుతూ, క్షమించండి సత్యనారాయణ గారు, ఈ నిశ్చితార్థం జరగదు అన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆయన చెప్పింది విని, కార్తీక్తో సహా. ఏమంటున్నారు భూపతి గారు, రేపు నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఇది జరగదంటున్నారు, ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు సత్యనారాయణ. ఆశ్చర్యం, ఆవేశం కలగల్పి కార్తీక్కి అయితే ఒకవైపు ఆశ్చర్యంగా ఉన్నా మరొక వైపు ఆనందంగా కూడా ఉంది ఆయన మాటలు వింటుంటే. నందు పరిస్థితి అయితే ఇంకా చిత్రంగా ఉంది. ఒకవేళ కార్తీక్ బావి ఏదైనా చేశాడా అని అతని వైపు చూసింది నందు అనుమానంగా. మరి నిజంగానే ఈ పెళ్ళి ఆగిపోయిందా చూద్దాం. భూపతి గారు చెప్పింది విని ఆశ్చర్యపోయారు అందరూ. ఏమైంది భూపతి గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నాడు సత్యనారాయణ ఆవేశంగా. వెంటనే భూపతి గారు, అయ్యో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, నేనంది నిశ్చితార్థం మాత్రమే జరగదని, పెళ్ళి కాదు. అక్కడున్న వాళ్ళకి సగం అర్థమై సగం అర్థం కానట్టు ఉంది. మళ్ళీ ఆయన కొనసాగిస్తూ, మా ఉదయ్కి ఏదో అర్జెంటు మీటింగ్ ఉందట అండి, వీడు అమెరికా వెళ్ళి తీరాలని ఒకటే పట్టుపట్టాడు, అందుకే నిశ్చితార్థం లేకుండా డైరెక్ట్గా పెళ్లి పెట్టుకుందామన్నాడు. పక్కనే ఉన్న ఉదయ్ మాట్లాడుతూ, క్షమించండి తాతయ్య గారు, రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఇలా చెప్పడం కరెక్ట్ కాదని తెలుసు, కానీ చాలా అర్జెంట్ మీటింగ్ ఉండి తప్పకుండా ఈరోజు సాయంత్రం వెళ్ళాలి అన్నాడు ఉదయ్. సత్యనారాయణ గారు కొంచెం సేపటి మౌనం తర్వాత, పర్లేదు బాబు, ఏదో ముఖ్యమైన పని అంటున్నారు కదా, అలాగే వెళ్ళిరండి, నిశ్చితార్థం కాకపోతే ఒకేసారి పెళ్లి పెట్టుకుందామన్నారు. చాలా చాలా థ్యాంక్స్ తాతయ్య గారు అర్థం చేసుకున్నందుకు అన్నాడు ఉదయ్. బదులుగా ఆయన చిన్నగా నవ్వి, సరే అందరూ రండి భోజనం చేద్దురు అని తీసుకెళ్లాడు. నందు పెరటిలో ఏదో ఆలోచిస్తూ ఉంది. ఇంతలో హాయ్ నందు గారు అని వినిపించింది ఉదయ్ స్వరం. హలో ఉదయ్ గారు అంది వెనక్కి తిరిగి నందు. ఈరోజు ఈవినింగ్ నేను అమెరికా బయలుదేరుతున్నాను, మేబీ ఇక పెళ్లి వరకు రాలేకపోవచ్చు అన్నాడు ఉదయ్. మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా ఉదయ్ గారు? ఏంటి అన్నట్టు చూశాడు ఉదయ్. మీరు ఎంగేజ్మెంట్ కావాలని ఆపేశారు కదా, ఎందుకు అంది నందు. దానికి ఉదయ్ చిన్నగా నవ్వి, నాకు తెలుసు మీరిదే అడుగుతారు అని, మీకోసమే నందు గారు అన్నాడు. ఏంటి నాకోసమా అంది నందు ఆశ్చర్యంగా. అవును నందు గారు, మీకోసమే, నాకు తెలుసు ఈ పెళ్లి గురించిన మీ ఆలోచనలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అందుకే మీకు పెళ్లి వరకు టైం ఉంటుందని నిశ్చితార్థం ఆపించానన్నాడు ఉదయ్ తన వైపు చూస్తూ. ఎందుకండి ఇదంతా అంది నందు. ఎందుకంటే నేను ఎలా అయితే నా జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానో, అలానే తను కూడా నన్ను సంతోషంగా జీవిత భాగస్వామిగా స్వీకరించాలి. అంతేకాని భారంగానో బాధగానో లేక తల్లి తండ్రి ఇష్టం మేరకో కాదు అన్నాడు. అతని మంచితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది నందు. ఇంతలో ఉదయ్ నాన్నగారు పిలవటంతో ఇక బయలుదేరాడు నందుకి వీడ్కోలు చెప్పి. తను ఇష్టపడుతున్న అమ్మాయి మరొకరి జీవితంలోకి వెళ్ళి బాధపడకూడదు అని ఆలోచించేవారు ఒకరైతే, తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సంతోషంగా తన జీవితంలోకి రావాలి కానీ బాధగా కాదు అని కోరుకునేవారు మరొకరు. ఇద్దరు తన సంతోషం గురించి ఆలోచించేవారే. తను మరి ఎవరి సొంతమవుతుందో చూడాలి. అదొక పెద్ద రాళ్ల క్వారీ, చుట్టూ ఎత్తైన కొండలు, కనుచూపు మెరలో ఒక్క మనిషి కూడా లేడు. అటువంటి ప్రదేశంలోకి ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు చేతిలో క్యారీ పట్టుకొని. ఆ వ్యక్తి క్యారీలోకి వెళ్ళి అక్కడున్న పెద్ద నీటి కుంట పక్కన మంచంలో పడుకున్న అతన్ని పిలుస్తున్నాడు. అయ్యా భోజనం అంటూ. భోజనం సంగతి అటుంచు, ఆ ఇంటి గురించి ఏమైనా విశేషం తెలిసిందా అన్నాడు గంభీరంగా మంచం మీద పడుకున్న వ్యక్తి. ఇక ఇసయం తెలుసుందాదయ్యా, ఆ సత్యనారాయణ గారి సిన్న మనవరాలు పెండ్లంట, అది కూడా ఈ ఊరిలోనే అంట, భూపతి గారి మనవడికిచ్చి సేత్తున్నారంట అయ్యా అన్నాడు ఆ క్యారీ తెచ్చిన వ్యక్తి. ఏంటి పెళ్ళ అంటూ టక్కున లేచాడు మంచం మీద పడుకున్న అతను. అతని మొహం చూడగానే భయంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆ క్యారీ తెచ్చిన వ్యక్తి.
ఎందుకంటే అంత భయంకరంగా ఉంది మరి అతని మొహం. ఒకవైపు మొహం మొత్తం కాలిపోయి నల్లగా మారిపోయి ఉంటే అతని కళ్ళు కోపంతో ఎర్రగా మండుతున్నాయి. అగ్ని ఆడి అగ్నిలాగా ఆడి ఇంట్లో పెళ్లి జరుగుతుందా? ఒకప్పుడు ఇదే పెళ్లి పేరు చెప్పి నా ఇంట్లో పీనికెళ్ళేలా చేశాడు ఆ సత్యనారాయణ. కానీ ఇప్పుడు ఆడి కుటుంబం సంబరంగా పెళ్లి చేసుకుంటున్నారా? అది రాయుడు ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తా. పెళ్ళి అనుకున్న ఇంట్లో పీనికెళ్తే ఎట్టా ఉంటుందో చూపిస్తాను నారాయణ అని గట్టిగా నవ్వుతున్నాడు అతను. అతను వికృతమైన నవ్వు ప్రతిధ్వనిస్తుంటే భయానికి భయం కలిగించేలా ఉంది అక్కడ వాతావరణం. ఇంతకీ సత్యనారాయణ గారికి ఆ రాయుడికి ఉన్న సంబంధం ఏంటి? నందు పెళ్లి ఆపడానికి ఆ రాయుడు ఏం చేయబోతున్నాడు? మరి నందు కార్తీక్ని చేసుకుంటుందా లేదంటే ఉదయనే చేసుకోబోతుందా? ఏం జరుగుతుంది అనేది తర్వాత పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.